మేడం ఒక్క నిమిషం. జై కిసాన్ నా లోగా సెల్ఫీ తీసుకో ఏడా ఉంది సిక్స్టీ కేబుల్ తీసుకో అందరూ మాట్లాడతారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మా బాబు శ్రీరామ్ది మ్యారేజ్ కార్డు కూడా తీసుకొని వెంకటరామ స్వామి దర్శనం చేసుకోవాలని స్వామివారు పాదాల దగ్గర పెట్టి స్వామివారు ఆశీస్సుల కోసం ఈరోజు టెంపుల్కి కూడా వచ్చినాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఇబ్బందులు ఎక్కువకుండా ఇక్కడుండే భక్తులు కానీ అందరూ ఒక డిసిప్లిన్గా వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 1st మా బాబు శ్రీరామ్ పెళ్ళి ఫిక్స్ అయింది. అందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ్ పెళ్ళికి వచ్చి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా అందరినీ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, పరిటాల రవి గారు దీవెనలతో, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మా బాబు పెళ్ళి కూడా 1st జరుగుతుందని ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ పెళ్ళికి ఆహ్వానితులుగా నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మొన్న బై ఎలక్షన్లో నంద్యాల ఎలక్షన్ కూడా చాలా బాగా జరిగిందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడి ఈ రాష్ట్రం విడిపోయినా కష్టాల్లో ఉన్నా ఎవరైతే ఈ రాష్ట్రానికి బాగుంటారని ఆలోచనతో ప్రజలందరూ ఆ రోజు మంచి తీర్పు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసింది ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మన కర్నూలు జిల్లాలో నంద్యాలలో భూమా నాగిరెడ్డి చనిపోయిన విషయం అందరికీ కూడా తెలుసు. అక్కడ బై ఎలక్షన్ కూడా వచ్చింటే ప్రజలు కూడా రేపు 28th కూడా మంచి తీర్పు కూడా ఇస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చి ఓటేయించుకున్నారంటున్నారు. కానీ ఏ రోజు మా పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి ఓటేయించుకునే నాయకుడు మా నాయకుడు కాదని కూడా తెలియజేస్తున్నాను. నంద్యాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బాగా డెవలప్ చేసి నంద్యాల నియోజకవర్గానికి అయితే ఎవరికైనా వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి. ఆ విధంగా మంచి డెవలప్ కూడా చేశారు. ఈరోజు పెద్దవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ రైతులు కానీ చేనేత కార్మికులు కానీ ముస్లింస్ కానీ అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ నంద్యాల ఎలక్షన్లో మంచి మెజార్టీతో మనం గెలిపించుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుతుందనే ఆలోచనతో అందరూ కూడా కలిసి దాదాపు 81% పోలింగ్ కూడా జరిగింది. మంచి మెజార్టీ. ఈ నెల 28th కూడా కౌంటింగ్ రోజు. ఎవరు ఊహలకు అందకున్నంత మంచి మెజార్టీ కూడా మాకు లభిస్తుందని కూడా మేము ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. కానీ ఇది చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఓడిపోతామని భయంతోనే ఈ రోజుల్లోనే కొన్ని గొడవలు కూడా సృష్టిస్తున్నారు. కానీ నేను దయచేసి ఆ పార్టీ కానీ ఈ పార్టీ రెండు పార్టీలు కూడా నేను కోరేది ఒకటే, ఫ్యాక్షన్లు వద్దు, గొడవలు వద్దు, ప్రశాంతంగా మనం జీవిస్తాం. ప్రశాంతంగా మనం ఓటేశారు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా మనం దీవించి డెవలప్మెంట్ దాంట్లో అందరూ కూడా కలిసి రావాలని ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నా. ఎలక్షన్ ఎలక్షన్గా చూద్దాం, ఆ తర్వాత అందరూ కూడా కలిసి బాగా పని చేసుకోవాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ
మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.